ఇక్కడ ఎన్టీవీ ప్రతి క్షణం ప్రజాయుతమని చెప్పుకుంటూ 16 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకుని ఈ రోజు కల్లకుర్తి ప్రాంతానికి విచ్చేసి ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసినటువంటి మీకు అందరికీ కల్లకుర్తి ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొట్లాడి కోరి తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రంలోన కల్లకుర్తి యొక్క అభివృద్ధి అంతంత మాత్రమే మనం చెప్పుకోవచ్చు. మందుమూల నరసింహారావు నుంచి కూడా మందుమూల నరసింహారావు మొట్టమొదటి ఎమ్మెల్యే కల్లకుర్తి ప్రాంతానికి, అక్కడ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ వరకు కూడా ఈ కల్లకుర్తి ప్రాంతంలో విద్యా వ్యవస్థ పరంగా చూస్తే ఒక పీజీ సెంటర్ లేదు, ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేదు, ఒక మహిళా డిగ్రీ కాలేజీ లేదు. ఇలాంటి పరిస్థితిలోన ఇది ఇట్లా ఉంటే ఈ ప్రాంతంలోన లక్షలాది మంది యువకులు మొత్తం హైదరాబాద్ వలసపోతున్న సమయంలోన, ఆటో డ్రైవర్ గా మొత్తం క్యాబ్ డ్రైవర్ గా ఉన్న సమయంలోన ఈ ప్రాంతంలోన ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పాలని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ అనుకున్నంత స్థాయి కన్నా కూడా ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి ఒక తపన ఉంది. ఆ రకంగా ఉన్నటువంటి ఇకటి జయపాల్ యాదవ్ గారు కావచ్చు, కస్టడి నారాయణ రెడ్డి కావచ్చు, ఇకటి ఆచార్య గారు కావచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా కావడం ఆ దిశగా కల్లకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి పరం చేసి విద్యారంగంలో కల్లకుర్తి ప్రాంతం ఒక హబ్ సెంటర్ గా ఏర్పాటు చేస్తానని చెప్పాలని మేము జేఎస్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విద్యారంగం గురించి మాట్లాడారు, పరిశ్రమలకు సంబంధించి మాట్లాడారు.